హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ స్పిరిచువల్ బిజినెస్ ప్రొఫెషనల్ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం అవుతున్న మెయిల్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు వినూత్న శిరోమణి బిరుదాంకితులు జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఉన్నారు నలభై సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మనం జూలై నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం అలాంటి విషయాలు అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి ముందు మా యొక్క సర్వభక్తులు కూడా గ్రహ అనుగ్రహం కలుక్కాక ఓకే ఈ ఇచ్చి అద్భుతమైనటువంటి దేహాన్ని ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకు పాదపద్మచనాలను నమస్కరిస్తూ విద్యాబోధం చేసిన గురువు పాదపద్మ చాలకు నమస్కరిస్తున్నా ఇదే మీరు కూడా ఆచరించమని నా భక్తులందరూ కూడాను మనోపూర్ యనోయపూర్వకంగా కూడా నేను అభ్యర్థిస్తున్నాను అన్నిటికన్నా ముందు ముందు నాలుగు మాటలు చెప్పి మా యొక్క మిథున్ రాశి గురించి నేను మాట్లాడతానండి గ్రహం మూలం సర్వం జగత్ అని తెలుసుకోండి ఇవి అవునా కాదని ఒకసారి పరీక్షించండి ప్లీజ్ మా కోసమైనా కూడా ఒకసారి ఆలోచించండి రెండోది శనేశ్వడే లోకేశ్వడు లోకేశ్వరుడే శనేశ్వరుడు శనేశ్వరుడే ఈ నామ సంవత్సరానికి ఆధిపత్యం వహిస్తాడు దానివల్ల కలిగే నష్టం ఏదో మీరు సవి చూస్తున్నారు మీరు ఆలోచించండి విశ్వాసంతో పనిచేయండి ఆశయంతో ముందుకు నడవండి ఇవి రెండు రెండు కళ్ళు లాంటివి ఇవి రాకుండా మీరు నేను ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదు ఓకే తర్వాత తల్లిదండ్రులను సేవించడం మర్చిపోవాకండి తల్లిదండ్రులారా మీరు కూడా పిల్లవాళ్ళని సంస్కారంతో పెంచండి మూనమ్మ పోవాకండి అని శాస్త్రాన్ని మాత్రం ఆవాసం చేయవాకండి శాస్త్రం సనాతన ధర్మం అద్భుతమైన ప్రకృతికి సంబంధించిన ధర్మం అద్భుతమైన హిందూ తత్వానికి సంబంధించిన ధర్మం దాంట్లో మహనీయులు ఎన్నో రకంగా కూడా అన్వేషణ చేశారు ఈరోజు సైన్సిస్టులు చెప్పినట్టు ప్రకారంగా కూడాను ఏ రకంగా రస ప్రక్రియల్లో వాళ్ళు నిరంతర కృషిని కొనసాగించాలి అలాగనే మన ఋషులు కూడా ఆ ఋషులే ఈరోజు సైన్సిస్టులుగా నేను వాళ్ళకి నమస్కరిస్తున్నా నేను అలా వాళ్ళు మనకు అందించిన విషయాల మీద అశ్రద్ధ చేయటము ఆ ఏముంది వీళ్ళన్నీ ఏదో మాటలు చెబుతున్నారు మా పొట్టకోచు కోసం చేస్తున్నారు అనేటువంటి భావాలు వదిలేయండి పరిస్థితులను గమనించండి మీకు మీరు తెలుసుకోండి మీకు లేని యోగం మేము తెచ్చిస్తామనే భావన మర్చిపోండి మీకు యోగం ఉంది మీకు శక్తి ఉంది శక్తిని కలికి తీయటమే డాక్టర్ అంజల శాస్త్రి యొక్క గొప్ప విశేషమేండి మీలో ఉన్న శక్తిని కెలకాలి దాన్ని బయలుదీసి మీకు చూపిస్తే నువ్వు చూపిస్తే బ్రహ్మాండంగా కూడా మంచి యోగం కలిగేదానికి అవకాశం వస్తుందని మా భక్తులకు ముందు ప్రధంగా తెలియజేస్తూ ఇక మిథున రాశిని గురించి అడిగావు నాగరాజు గారు మీరు ఈ మిథున రాశికి ముఖ్యంగా కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మా భక్తులు ఏంటంటే మురసరా నక్షత్రం మూడో పాదం నాలుగో పాదం నక్షత్రం నాలుగో పాదం నక్షత్రం మూడు పాదంలో కలిసింది మిథున రాశి అంటారు ఈ రాశికి అధిపతి బుధ భగవానుడు అంటారు బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు బుద్ధ ఈ బుధుడు అంటేనే నీ యొక్క ఆలోచనా శక్తిని పంపొందించి మెమరీ పవర్ని పెంచి జ్ఞాపక శక్తితోటి సర్వకార్యాలు సిద్ధింపజేయగలిగిన ఏకైక గ్రహ భగవానుడు ఎవరైనా ఉన్నాడంటే బుధ భగవానుడే ఓకే మానవుడికి ఎవరికైనా సరే బుద్ధి కుశలత కలిగేటువంటి శక్తిని ఇచ్చేటువంటి చాలా చక్కగా మాట్లాడాడు టయానికి మంచి యోచన ఇచ్చాడు అనేటువంటి మాటలు మనం వింటుంటాం మీరు చూస్తుంటారు కూడా అటువంటి దానికి బుధుడు ఉంటాడు ఇక్కడ ఏంటంటే ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం జూలై నెలలో ప్రత్యేకించి జూలై నెల గురించి మాట్లాడినప్పుడు అష్టమ శనిశ్వరుని యొక్క ప్రభావం కలుగుతుంది ఓకే ఎనిమిదవ స్థానం అష్టం అంటే అంటే మకర రాశిలో స్వస్థానంలో శని భగవానుడు ఉన్నాడు అందులో ఈ యొక్క మిథునానికి ఎనిమిదవ స్థానం అవటం అందులో ఈ మిథునానికి సప్తమాధిపతి అయిన గురువు ఆర్థిక పరమైన గురువు కూడాను శని పడితో కలిసి ఉన్నాడు ఇంకొక విశేషం ఏంటంటే బుధుడే ఆ యొక్క మిథునంలోనే ఆ రాజాధిపతి ఉండి రాహుతో కలిసి ఉండటం వలన ఇబ్బంది ఇక్కడ షనిపగవాడు ప్రభావం వలన బుధుడితో కలిసినప్పుడు బుధుడుకును వారు సరైన విధాలు లేకపోతే మానసిక రుగ్మతలతో పాటు తెరైనటువంటి డిప్రెషన్కి లోనవ్వటం మానసిక వ్యాధులు కలిగించుకోవటం అలాగే పిచ్చని ఇంకా మాటల్లో ఏదో ఎక్కువగా ఏదో అతను అతిగా మాట్లాడుతున్నాడరా ఏంటో అసలు సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా వాడుతున్నాడు అసలు మాట్లాడేదానికి మాటకి మాటగా పొందన ఉంటుందా ఇలాంటి అన్ని సమస్యతో పాటు కూడాను ఆరోగ్య స్థితిని జాబ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఉంటాయంటారు ఈ మిథున్ రాజుకి పర్టికులర్గా చెప్పాలంటే ఆరోగ్య విషయంలో జాబ్స్తున్నారు ఓకే ఆయనకే నేను ఒక మాట వాడాను ఏమనంటే డిప్రెషన్ అనే ఒక మాట వాడాను డిప్రెషన్ అనే మాట ఎందుకు వాడానంటే బుధుడుకు జ్ఞానాధిపతి అని ఫస్ట్ చెప్పాను శ్రీని భగవాను ప్రభావం ఉందని చెప్పాను ఆయుష్ ఆరోగ్యం ఈ రెండుకి ప్రధానమైంది స్థానం ఓకే దాంతోపాటు మాంగళ్య స్థానం కూడా గుర్తుపెట్టుకోండి రెండోది మాంగళ్య స్థానం అంటే ఏంటి వివాహం వివాహం దాంపత్యం అంటే వివాహం కానటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగడం ఒక పద్ధతి ఉంటుంది అయిన తర్వాత భార్యాభర్తల మధ్య రావడం కూడా ఒక పద్ధతి ఉంటుంది ఉంటుందా ఉండదా ఆ దాంపత్య జీవన మార్గంలో ఇది ఇరువురు కూడా మంచిగా ఉన్న కలహాలు కలుగుదానికి అవకాశం కలిగిస్తుంది ఓకే అది కూడా నివారించుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక సమస్యల మీద ఎలా ఉంటుందండి మరి ఇక ఆర్థిక విషయానికి ప్రత్యేకంగా కూడా ఆర్థిక విషయాన్ని మనం జులై నెలలో కనుక మా యొక్క మిథున రాశి వారి గురించి చూసినప్పుడు ఆర్థికం ఇచ్చేది గురువు ఆ గురువే శనివగా మందగమనం ఆర్థిక విషయంలో జులై నెలలో కలిగినటువంటి ఈ మిథున్ రాశి వారికి ఖచ్చితంగా కూడాను ఈ నెలాంతం కూడాను ఆర్థిక విషయాలు కొంచెం చికాకులు కలిగించడానికి అవకాశం కలుగుతుంది రెమెడీ దానికి టోటల్గా అటు ఆరోగ్యం అనుకోండి ఇటు ఆర్థిక పరమైన అనుకోండి మానసిక స్థితి చెప్పాను కదా దాంపత్య స్థితి చెప్పాను కదా ఎందుకు భార్యాభర్తల మధ్య చూస్తుంది వివాహం ఆలస్యం అనుకోండి ఇంకా పరిపెన విధాలైనటువంటిది అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి దీన్ని నూట ఎనిమిది రకాల కాశ్య ప్రదోషంలో ఒక దోషంగా ఉంటుంది సరే అట్లా ఆ నూట ఎనిమిది కాలుష్య ప్రదోషాలు ఎలా అని అంటే మన వాళ్ళు ఖచ్చితంగా కూడా లగ్న ప్రమాణం తెలుసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా చంద్రుని అనుసరించి చెబుతున్నాం మనం రాశి అంటే చంద్రుడు ఇందాక నక్షత్రాలు చెప్పాను కదా నీకు నేను ఆ నక్షత్రాలు అనుసరించి వచ్చేది చంద్రుడు చంద్రుని బట్టి మిథున రాశా అని చెప్పాను నేను దాని తోడు లగ్నం ఏంటి లగ్నానికిన్న తక్కిన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందని తెలుసుకుంటే ఇంకా అద్భుత ప్రక్రియలోకి మనం మనం చెప్పేటువంటి పరిహార పరిష్కారాలు కూడా అద్భుతంగా కూడా వాళ్ళకి రాణించడానికి అవకాశం ఉంటుంది సరే అది వాళ్ళు ఎంతవరకు లగ్నాన్ని తీసుకున్నా ప్రయత్నించడానికి చక్కగా నా నెంబర్లు వస్తున్నాయి మా పియలు మళ్ళీ అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మీకు అన్ని విషయాలు చెప్తారు దాని అనుసరించి వెళ్ళడానికి మా ప్రయత్నిస్తారని నేను యోచిస్తున్నా ఒకవేళ నన్ను ప్రశ్నిస్తారా లేదో పక్కన పెట్టినా కూడా మీరు మీ జీవితం కోసమైనా ఒకవేళ ఎవరి దగ్గర ప్రశ్నించుకున్నాను కూడా ఒక అవకాశం చూసుకుంటే మంచిదని కూడా నా అభిప్రాయపడుతున్నాను నేను అంటే సర్వే జనాశుఘునోభవంతు సర్వసమంగలాని భవంతు అన్నట్టుగా నా దగ్గరికి కలవమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఆ మాట చెబుతూ ఇక ముఖ్యంగా కూడా పరిహారము ఈ జూలై నెలలో అంటే ఒక అద్భుతమైన ప్రక్రియ జరగబోతున్నది అష్టమ శని ప్రభావం అని చెప్పాను ఇప్పుడే మిథున రాశి వారికి జూలై పద్దెనిమిదవ తారీఖు శనివారము త్రయోదశి దాన్నే శని త్రయోదశి అంటున్నారు ఇది దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు మన హిందూ తత్వం కలిగినటువంటి వారికి ఈ విషయాలన్నీ కూడా తెలుసు అలాగే ఆగస్టు ఒకటో తారీఖు కూడాను ఈ యొక్క శని త్రయోదశి జరుగుతున్నది అనమాట అంటే జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఒకటి అంటే పదిహేను రోజులు ఈ పక్షం రోజులు కూడా ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరిని కూడా తీసుకొని వారి యొక్క గోత్ర మన క్షత్రాన్ని నిరంతరం కూడా చేసి ఆ యొక్క నిరంతరంతో కూడా మనం ఫేస్బుక్ లైవ్ ద్వారా వాళ్ళకి రోజు చూసుకునే ఒక టైం ఇస్తాము అదంతా మెన్షన్ చేయడానికి మన వాళ్ళని అడిగితే చెప్తారు ఒక పద్ధతి లేదు రెండు శని త్రేషి రోజులే చేసుకున్నావాళ్ళని అభిప్రాయపడేవాడికి ఒక పద్ధతి లేదు ఒక శని రోజు దండం పెట్టుకున్నామనే వాళ్ళకి ఒక పద్ధతి ఇది అయిన తర్వాత మనం పక్షం రోజు చేసే వాళ్ళకి మాత్రం స్త్రీమూర్తులు ఇందాక నేను చెప్పాను ఎవరికి ఏమని చెప్పాను దాంపత్య జీవితంలో ఇబ్బంది రాకపోవటం లేదు వివాహ విషయంలో ఆలస్యం అవడం అనే వాళ్ళకి పగడం చాలా ఇంపార్టెంట్ స్త్రీ పగడం ధరించడం వల్ల మళ్ళీ దాని ఇంకొక తరవాళ్ళ పగడం ఏంటి దానికి ఆ విశేషం ఇంకో తర్వాత చెప్తాను నేను ఇలా పగడాన్ని పరమేశ్వరుని అనుగ్రహం కలిగినటువంటి ఆ యొక్క నర్సింగూరు క్షేత్రంలో ఉన్నటువంటి గంగాపాసం రామంగేశ్వర స్వామివారి అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి స్వామివారి సన్నిధికి నిరంతరం కూడా చేసేటువంటి ప్రక్రియలు మహాన్యాసపూర్వక నమక చమక శ్రీ సూక్త పురుషుప్త హిరణ్య సూక్తాలతో చేసేటువంటి అద్భుత ప్రక్రియలకు సంబంధించినటువంటి రుద్రాక్ష రుద్రుని యొక్క అక్షేమ కలిగినటువంటి మూడోనితం కలిగిన రుద్రాక్ష కూడాను స్వామివారి సన్నిధిలో పూజించబడింది కూడా వాళ్ళకి పంపడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం బై పోస్ట్ అండ్ అప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు వాతావరణంలో పోస్టులు కూడా సరిగా కాబట్టలేదు కాబట్టి ఎవరు రాకుండా అందరినీ కూడా ఆన్లైన్ ద్వారానే పూజలు చేయించాలని నిర్ణయానికి వచ్చాం ఎందువల్లంటే అక్కడ ఉన్న వాతావరణం సరిలేదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు అనుకూలించడం దయచేసి మా మీద అభిమానంతోనే దైవం మీద విశ్వాసంతో ఇది పదిహేను రోజులు చేసేవాళ్ళకి ఈ పదవి చేస్తున్నాం లేదు విడిగా రెండు వారాలు చేసుకున్న శుక్రవారం రోజే వాళ్ళకి చక్కగా వాళ్ళు మా చెప్పడానికి కూడా ప్రయత్నం చేసి శనివారం రోజు కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే కొంత జపం అని ఉంటుంది రండి ఇవన్నీ కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిద్దానికి దీనివల్ల ఈ మిథున్ రాశి వారికి శినేశ్వరు సంపూర్ణ అనుగ్రహంతో వారికి సకల కార్యములు కూడాను సంపూర్ణ స్థితిలో కలగాలని నేను మనసా వాచ కర్మన విశ్వసిస్తూ మీరు విశ్వాసంతో దాన్ని పాటించండి ఏదో ఇది చేస్తే మాకు ఏదో లక్షలు వస్తాయా కోట్లు వస్తాయా తెల్లవారికి మా పొలం అనే మాట రాకూడదండి ఏది కూడాను భగవంతుడికి చేసే పూజలు అయ్యే ఖర్చుకు మనం పెట్టగలుగుతున్నామే తప్ప భగవంతుడు కొనడానికి డబ్బు పెట్టడం లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీ ఏకాగ్రత మీ విశ్వాసం మిమ్మల్ని డెఫినెట్గా కూడా అద్భుతమైనటువంటి స్థితిని ఆ శని భోగవాడు ఇస్తాడు ఆయుష్ విధాత ఐశ్వర్య ప్రధాత ఉద్యోగ విషయంలో మరి ఏ విధంగా ఉంటుందండి ఇక్కడ మిథున్ రాశి వారికి ఉద్యోగ విషయాన్ని కూడా ప్రయత్నిస్తే ఆ మిథున్ రాశికి మూడో స్థానాధిపతి అయినటువంటి సూర్యభగవాన్ అంటే సింహరాశి అధిపతి సూర్యభగవాన్ కూడా గ్రహణ స్థితిలో బిధుల్లోనే రాహుతో కలిసి వల్ల ఈ నెలలో ప్రత్యేకించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండే నిరంతరంగా కూడా కానీ అంత తొందరగా అవ్వడానికి అవకాశం కలగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది దాన్ని మనం అధిగమించడానికి ప్రయత్నించేద్దాం కష్టం మాత్రం జరుగుతుంది అందుకని ఈజీగా జరగడానికి అవకాశం లేదని మనం సుశిష్టంగా చెప్పచ్చు ఓకే ప్రత్యేకించి ఏ తేదీల్లో వీరు ఏదైనా మంచి పని చేయాలి లేదా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకోండి బిజినెస్ కానీ ఏదైనా శుభ ఫలితాలు కలిగే విధంగా ఏ ఏ డేట్స్ ఉంటాయంటారు ఏ ఏ వారాలు ఉంటాయంటారు అని ఈ విషయం దగ్గరకు వచ్చాక నాగరాజు గారు వాళ్ళకి నేను చెప్తాను నేను కానీ లగ్నాన్ని చూసుకొని లక్కీ నెంబర్స్ తీసుకోవడం అనేది ఒక పద్ధతి లేదు జూలై నెల వరకు మాత్రమే చెప్తాను నేను ఎందువల్ల ఇప్పుడు మనం జూలై గురించి మాట్లాడుతున్నాను కాబట్టి శాశ్వతంగా చెప్తానికి లగ్నమే ప్రమాణం లగ్నం లేకుండా కూడా ఈ ఈ ఈ అయిపోతుంది మొత్తం ఈ జీవితాంతం అంటాం అనేది అట్లా జరగదు కాబట్టి ప్రాక్టికల్గా మా భక్తులు చూసుకోవచ్చు ఏదైనా డాక్టర్ సంజాల శాస్త్రి అంటే ఇది ప్రాక్టికల్ రెండు ఆర్గ్యుమెంట్లు లేదు దీంట్లో అందువల్ల జూలై నెలకి ఏం చేయాలి నువ్వు అడిగిన దానికి బ్రహ్మాండంగా అయినటువంటి వారికి వారాలు చెప్తాను అద్భుతంగా కూడా నేను చెప్తాను మన మిథున్ రాశి వారు ఏదైనా కార్యం చేసేప్పుడు తిది వార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలము యమగండము గుళ్ళికాలము దుర్ముహూర్తము వర్జం అనేవి ఉంటాయి అవి ఎవరైనా మంచి వాళ్ళ చూపించుకోవాలి ఫస్ట్ పాయింట్ లేదు మీ క్యాలెండర్లో ఉంటాయి చూసుకోండి లేదంటే ఇప్పుడు షార్ట్ ఫోన్లో కూడా వస్తున్నాయి చూసుకోండి అవి మినహాయించి వారములుగా ఉన్నప్పుడు ప్రప్రదంగా బుధవారం బుధవారం రోజు చేసుకోవడం మంచిది అలాగనే బుధుడితో పాటు బుధవారం రోజు అందరికి బుధరాలు రూలే ఉండదు కాబట్టి సోమవారం రోజు కూడా అద్భుతంగా కూడా వాళ్ళు ప్రక్రియ చేసుకోడానికి అవకాశం ఉంది శుక్రవారం బుధ శుక్ర సోమవారాలు అనేది మంచి రోజు ఆ రోజు వార నక్షత్రాలు చూసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు ఇంకా ఏదైనా ఒక వాళ్ళకి సరిపోయినటువంటి తారావరణం కుదరకపోతే ఇబ్బంది వస్తుంది ఇకపోతే నెంబర్లు అడిగే ఉన్నాం ఈ జూలై నెల వరకు అంటే జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడాను ఈ ముప్పై ఒక్క రోజుల్లో కూడా వాళ్ళు తీసుకోవాల్సిన డేట్ దగ్గరకు వచ్చే వాళ్ళకి మూడో నెంబర్ మూడో నెంబర్ అంటే మూడో తారీఖు తర్వాత పోతే పన్నెండో తారీఖు అలాగనే ఇరవై ఒకటి ఇటు వచ్చిన మూడే రావాలి అక్కడ నేను చెప్పిన మొత్తం మూడు మీద వస్తుంది ఈ మూడు అంటే మూడు ఇరవై ఒకటి పన్నెండు మూడు పన్నెండు ఇరవై ఒకటి ఏదైనా చూసుకో ఏదైనా మూడే వస్తుంది దీంట్లో ఒక ఆలోచన లేదు దీన్ని కనుక ఆ డేట్లో కనుక చూసుకొని ఆ డేటు ఈ వారము ఆ వార నక్షత్రం కరెక్ట్ చేసుకుంటే మిథున రాశి వారికి చాలా శుభాలు జరగాలి జరుగుతాయి కూడా సరే నేను త్రయోదశి రోజు రండి ఆ రోజు చేసుకొని దానికి మూడు పద్ధతులు పెట్టాను దాంట్లో ఎట్లా చేయాలో చేసుకోవాలి మారు చెప్పాను అది అదొక విధానం అయితే మిథున రాశి వారికి ఒక చిన్న రెమెడీ చెప్తారు చెప్పండి మీ అనుమతిస్తే అయ్యో చెప్పండి సార్ చాలా వ్యక్తుల కోసం చెప్పాలి కదా అడుగుతాం అందుకని నీకోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే నాగరాజు గారు ఎప్పుడు కూడాను ఏం చేస్తారంటే భక్తులకు ఏం కావాలో ముందు అది జప తర్వాత సంగతి మాట్లాడుతూ నాకు అందుకోసం ఖచ్చితంగా కూడాను వీళ్ళు ఒక చిన్న ఉపాయం ఉండండి విషముష్ఠి అని ఉంటుందండి మూలిక విషముష్ఠి విష విష ముష్ఠి దాని పేరు విష ష ముష్ఠి ఇది తాంత్రికమైనటువంటి విధానం ప్రకృతికి సంబంధించినటువంటి ఒక మూలిక ఇది తాంత్రికానికి సంబంధం ఉంది తాంత్రికం అంటే మీరు ఏదేదో వేరే ఆలోచించేవాళ్ళకి తాంత్రికం అంటే ఏంటంటే మనకు మన శరీరానికి ఎనర్జీ ఫవర్ని ఇచ్చేటువంటి ఒక శక్తి ఒక ఈ అనంతమైన ప్రకృతిలో కలిగి ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మూలికా విధానం అనమాట దానివల్ల నీలో నెగటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీని ప్రవేశింపజేసి కొన్ని మీకు మంచి చేద్దానికి ఉపయోగపడేటువంటి ఒక తాంత్రికం అంటే ఒక తంతు అని అనుకోండి తాంత్రికం అనుకోండి నేనైనా ఒకదాని నుంచి ఇంకో దానికి వాడేదాన్ని తాంత్రికమని చెప్తారు తాంత్రికం అంటే పూజలను లేకపోతే ఇంకోదానికి భయపడేది అలాంటి వ్యక్తులు కాదు మేము తాంత్రికం అంటే మీరు బాగుండేదాన్ని చెప్పేది విషముష్టి మూలిక ఇది మీకు ఎక్కడైనా కూడా బజార్లో కూడా పచార కూటలో దొరుకుతుంది ఎవరినడిగానే చెప్తారు విషముష్టి అనేటువంటి మూలిక వచ్చి దీన్ని ఖచ్చితంగా కూడాను ఆకు పచ్చ రంగు కలరు కలిగినటువంటి గుడ్డలో మూట కట్టి చేతికి కడతారా మొలతలు కడతారా ఏదైనా మీ శరీరం మీద ఉండేట్టుగా ఈ నెల రోజులు పెట్టుకోండి ఆరోగ్యపరంగా కానివ్వండి ధనపరంగా కానివ్వండి ఉద్యోగపర విషయాల్లో ముందుకు పోదానికి అవకాశం వస్తుంది దాంతోపాటు నేను చెప్పినటువంటి అష్టమ ప్రభావంతో కలిగినటువంటి శ్రీశ్వరుడు అనుగ్రహం కోసం రేపు పచ్చనించి పదిహేను జరిగేదాకా ఆ యొక్క ఆగస్టు ఒకటో తారీఖు వరకు జరిగే దాని గురించి కూడా ఒక ఆలోచించండి ఇంకా లగ్న విషయాలు తీరంటే నెంబర్ వన్ సంప్రదించి నన్ను కలిసి దానికి ఏదైనా ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే మంచిది అభిప్రాయం ఇంకేమైనా అనుమానాలు ఉంటే అడగండి నాగరాజు గారు చెప్పేస్తాను అంతే సార్ ఓకేనా మా భక్తులకి నేను ఏదో సార్ మంచి మాటలు ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నా నా భక్తులు ఎంతవరకు నన్ను భావించి ముందుకు తీసుకొని పోతాడు మనం సర్వే జనా శికునోభవంత్ అనేటువంటి ఏకైక ఉద్దేశంతో సర్వులకు అందించాలని ఒక చిన్న తాపత్రయంతో ఈ చిన్న మా మాటలు మీకు చూస్తున్నాను దాన్ని మహానందంగా భావించి మీరు స్వయంగా మీరు చేసి అనుభవించి మీరు చూడండి అలాగే ఒక్క తరవ సంప్రదిద్దంగా ప్రయత్నించండి నమస్కారం శుభం